హాయ్ వ్యూవర్స్, మన శ్రావణి కిచెన్కు స్వాగతం. ఫ్రెండ్స్, పొటాటో కట్లెట్స్ని చాలా సులభంగా రుచిగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. పొటాటో కట్లెట్స్ చేయడానికి కావలసిన పదార్థాలు: 4 ఉడికించిన పొటాటోస్, 3/4 కప్ బొంబాయి రవ్వ, కట్ చేసిన ఒక ఉల్లిపాయ, 1 టీ స్పూన్ చాట్ మసాలా, కట్ చేసిన ఒక పచ్చిమిరప, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర తురుము, 1/2 లెమన్, రుచికి సరిపడా సాల్ట్, డీప్ ఫ్రైకి కావలసినంత నూనె. పొటాటో కట్లెట్స్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పొట్టు తీసిన పొటాటోస్ని తీసుకోవాలి. వీటిని చేతితో బాగా స్మాష్ చేయాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ, కొత్తిమీర తురుము, జీలకర్ర, కారం, పచ్చిమిరప, చాట్ మసాలా. చాట్ మసాలా వేయడం వలన కట్లెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. రుచికి సరిపడా సాల్ట్, రవ్వ వేసుకోవాలి. చివరిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని అరచేతులకు అప్లై చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా మిక్స్చర్ని తీసుకొని చిన్న బాల్లా చేసి లైట్గా ప్రెస్ చేయాలి. ఇలా కట్లెట్లా తయారు చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని కట్లెట్స్ని తయారు చేయాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పొటాటో కట్లెట్స్ని ఒక్కొక్కటిగా వెయ్యాలి. వీటిని తిప్పుతూ 2 పక్కల బజ్జీల్లా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ రంగులోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, కట్లెట్స్ చాలా క్రిస్పీగా ఎమ్మీగా ఉన్నాయి. మనం మన ఇంట్లోనే సులభంగా పొటాటో కట్లెట్స్ని చేసుకోవచ్చు. ఈ రెసిపీ సింపుల్గా ఉండడమే కాదు, చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ ఐటెంలా ఈ రెసిపీ చేసుకుని తింటే చాలా ఎమ్మీగా టేస్టీగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.